సాయంకాలము నమస్కారం. ఇవాళ అక్షయ తృతీయ. అందరూ కూడా తమ సంపత్తిని తమ ధనాన్ని పెంపొందించుకునే ఏర్పాట్లో బంగారం కొనేవాళ్ళు, విద్యని అర్జించేవాళ్ళు, కొత్త విషయాలు తెలుసుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడాను ఇవాళ తమ తమ తృష్ణని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవాళ నుంచి అది త్రిగుణితం అవుతుంది, ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుందని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నిన్న మనం 31వ చౌపాయి చెప్పుకున్నాం. అష్ట సిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత. ఈ అష్టసిద్ధులు నవనిధులు గనక మనం చూసినట్టయితే అవన్నీ కూడా మన అంతరంగంలో నుంచి, అంతరంగంలో ఉన్న ఆలోచన నుంచి మనకి స్ఫురిస్తాయన్న విషయం ఒకటి అర్థమవుతుంది. ఆరు మనోరథు జో కోయి లావే అని చెప్పారు. అంటే మనస్సులో దృఢంగా ఒక నిశ్చయం చేసుకుంటే సిద్ధులు కలగటం, సంపత్తులు కలగటం, నిధులు కలగటం అనేది గొప్ప విషయం కాదు. ఇవన్నీ కూడా మన మేధస్సులో, మన సంకల్ప బలంలో, మనకున్న ఆత్మలో ఇవన్నీ కూడా ఇమిడీకృతం అయి ఉన్నాయని మళ్ళా మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, రామ రసాయన తుమరే పాసా సదా రహో రఘుపతికే దాసా. ఎల్లప్పుడూ కూడా నువ్వు రామ బంటల్లే ఉంటావు. ఎందువల్లంటే రాముడి యొక్క మనస్తత్వం తెలిసినవాడివి, రాముడి యొక్క గుణగణాలు తెలిసినవాడివి, రాముడి యొక్క రసాయనం అంటే మనం ఏమంటామంటే ఈ ఇంగ్లీష్లో చెప్పాలంటే కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీ తెలిసిన వాడివి నువ్వేను అని. ఈ కెమిస్ట్రీ అంటే ఏమిటి అసలు? అంటే తన అంతర్గతంగా ఆలోచిస్తున్న పనులని కూడా, తను ఎటువంటి సమయాల్లో ఏమేం చేస్తాడనే పనులు కూడా తిను చాలా సూక్ష్మంగా ఆలోచించి, సూక్ష్మంగా పూర్వం చేసిన పనులన్నీ అవలోకన తెచ్చుకుని అవి అలా చేస్తాడు, రాముల వారు ఇలాగే ప్రవర్తిస్తాడు అనే విషయం తెలుసుకున్నవాడు ఆంజనేయ స్వామి. మనం కూడా ఏదైనా కార్యం చేయాలంటే, ఉదాహరణకి వేదాంత సారం ఏమిటంటే వేదాంతం, వేదాలన్నిటికీ సారం వేదాంతం. పొద్దున్నే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది, డికాషన్ అని వేస్తారు. ఆ కాఫీ పొడి వేసి కాఫీ పొడిలో వేడి నీళ్ళు పోసి ఆ కిందకు వచ్చే చిక్కనైన పదార్థం ఏదైతే ఉందో అది డికాక్షన్, అది రసాయనం ఆఫ్ కాఫీ పౌడర్ అని చెప్పుకోవచ్చు. ఇలా రామ రసాయన తుమరే పాస అనే చౌపాయి వాళ్ళు చెప్పుకుందాం. ఎప్పట్లాగానే మనం 25 నుంచి ఇవాళ 32 వరకు చెప్పుకుందాం. ఇవాళ అయిన తర్వాత రేపు 32 వరకు, అంటే 25 నుంచి 32 వరకు ఉన్న అందులో ఉన్న గూఢ రహస్యాలు రేపు చెప్పుకుని తర్వాత 33వ శ్లోకానికి మనం వెళ్తాం. మీ అందరూ కూడా విఘ్నులే, మీ అందరికీ వచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి సరదాగా ఆనందంగా భక్తిపూర్వ పారవస్యంతో చెప్పండి. నాసే రోగ్ హరే సబ్ పీరా జపత్ నిరంతర హనుమత్ వీరా సంకట సే హనుమాన్ చుడావే మన క్రమ వచన ధ్యాన జో లావే సబ్ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా ఔర్ మనోరథ జో కోయి లావే సోయి అమిత జీవన్ ఫల్ పావే చారో యుగ్ పరతాప తుమారా హై పర సిద్ధ జగతి ఉజియారా సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే అష్ట సిద్ధి నవ నిధి కే దాతా సదా రహో అసవర దీన జానకీ మాతా రామ రసాయన తుమరే పాసా సదా రహో రఘుపతి కే దాసా. ఇవాళ మనం 32వ చౌపాయి చెప్పుకునే ప్రయత్నం.
రామ రసాయనము అంటే రామ రసాయనం అంటే రామాయణంలో జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే సీతాన్వేషణకి పడుతూ దుఃఖంతో ఉండు చెట్లని పొట్లని అడుగుతూ జటాయువు చావు మరణాల పరిస్థితుల్లో ఉంది తన చేతుల్లో జటాయువు చచ్చిపోతే అంత సీతామ్మవారి అన్వేషణని కాసేపు పక్కన పెట్టి దానికి దహన సంస్కారం చేసి అంత్యక్రియలు అన్న ఉనర్చి తర్వాత ముందుకు వెళ్ళాడు. అదే వాలి సుగ్రీవుల యుద్ధంలో వాలి సంహరింపబడితే వాలి రాముణ్ణి అడిగిన తన కొడుకు కోసం అడిగిన వరాన్ని సుగ్రీవుడి చేత ఖచ్చితంగా చేయించి ముందుకు వెళ్ళినవాడు. అలాగే శబరిమాత మంచి పళ్ళు తనకి పెడుతున్న ఉద్దేశంగానే తను తీసుకుని ఆవిడ్ని ఆదరించాడు, ఆవిడ్ని సత్కరించాడు. ఇవన్నీ కూడా రాముడి యొక్క గుణగణాలు, రాముడి యొక్క లక్షణాలు. అదీకాక యుద్ధంలో చూస్తే ఓ చిన్న ఉడత, ఆ ఉడత మీద మూడు రేఖలు చూసుకున్న మూడు రేఖలు చూసినా కూడా మనకి రాముల వారి మూడు వేళ్ళు స్ఫురిస్తాయి. ఇది రసాయనం అంటే రాముడు ఏ సమయాల్లో ఏం పని చేస్తాడు, రాముడు ఏ సమయాల్లో ఎటువంటి వాళ్ళని ఆదరిస్తాడు, రాముడు ఏ సమయాల్లో ఎటువంటి వాటికి ప్రాధాన్యతనిస్తాడు అనేది కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే ఆ రాముడి రసాయనాన్ని పట్టుకున్న వాళ్ళం మనం అవుతే ఇక మనకి తిరుగే ఉన్నది, మనకి తిరుగు ఏమున్నది అని ఇంకొకసారి అడుగుతున్నాను నేను. రాముల వారి ప్రవర్తనని అనునయించి రాముల వారి ప్రయత్న చేస్తున్న పనులని మనం కనుక చేసుకుంటూ వెళితే మనకెక్కడన్నా విజయం కాకుండా ఇంకేమన్నా మిగులుతుందా? అటువంటి రసాయనాన్ని పట్టుకోగలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని మనం తరచూ తలుచుకుంటూ ఈ హనుమాను చాలీసాలో ఆయనలాగా అవుదామనే ప్రయత్నం ఏదైతే మనం చేస్తున్నాం చూడండి, ఆ ప్రయత్నంలోనే రాముడి రసాయనంతో పాటు ఆంజనేయుడి రసాయనాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ఆంజనేయుడు ఎప్పుడు ఏం కావాలనుకున్నాడు? నిత్యము రామ సేవలోనే ఉందామనుకుని నిత్యము రామ బంటుగానే బతుకుదాం అనుకున్నాడు తప్ప తనకంటూ ఒక పేరు కావాలి, తనకంటూ ఒక ప్రఖ్యాతి కావాలి అని ఎన్నడూ అనుకోలేదు. తన జెండా మీద ఇంత ఫస్ట్ నాలుగు చౌపాయిల్లోనో ఐదో చౌపాయిల్లోనో చెప్పుకున్నాం మనం, ఒక చేతిలో జెండా ఒక చేతిలో ధ్వజం ఉన్నదని. ఆ జెండా మీద కూడా రామనామమే ఉన్నది కానీ ఇంకొకటి లేదు. తన్ని ఎవరో అడిగినప్పుడు నీ మనసులో ఎవరున్నారు చెప్పరా అంటే మరి చీల్చి చూపించాడు కదా. రామలక్ష్మణ సీతలు ఆయన హృదయ భాగంలో దాగి ఉన్నారని చెప్పి మనందరికీ చెప్పాడు కదా. అటువంటి బంటుగా గనక మనం ఉంటూ రాముల వారి రసాయనాన్ని మనం ఉనికి పుచ్చుకుని మనం ముందుకు వెళ్ళేటైతే రామదూతకి బంటుగా ఉన్నా కూడా మన జీవితం వెళ్ళిపోతుంది కదా, రామదూతకి బంటుగా ఉన్నా మనకి మోక్షం వస్తుంది కదా. సదారహో రఘుపతికే దాస, ఆంజనేయుడు రఘుపతికి దాసుడే, మనం ఆంజనేయుడికి దాసులమే, అంటే మనం కూడా రాముల వారి దాసులమే అవుతామని చెప్పి ఈ చౌపాయి మనకు చెప్తోంది. ఇంకొకసారి ఈ చౌపాయిని మనం చెబుదాం. రామ రసాయన తుమరే పాసా, సదా రహో రఘుపతికే దాసా. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే మీ పిల్లలకి, మీ చుట్టాలకి, మీ పక్కాలకి చెప్పండి. సత్యభాష్యానికి షేర్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద నొక్కండి. ఇంక నుంచి వచ్చే ప్రతి వీడియోగా మీ దాకా చేరుతుంది సమయానికి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరం కూడా హనుమంతుల వారిలాగా తయారయ్యి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళదాం. ఉంటాను మరి వచ్చే శీర్షిక వరకు. రాంబాబు చెరువు, హైదరాబాద్.